నేను రైతుల దగ్గరికి వెళ్ళడం తప్ప. చూడండి ఒక్క నిమిషం ఈ మూడు విషయాలు విని, జిల్లా రైతులకు అండగా నిలవటానికి నేను వెళ్తుంటే నాపై తెలంగాణ వ్యతిరేక ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేనా తెలంగాణ వ్యతిరేకిని? మీడియా అందరికీ తెలుసు, వేల స్టూడెంట్స్కి లీడర్స్కి తెలుసు, నేను జై తెలంగాణ కేసీఆర్ గారు కలక ముందు అన్నానని మీడియా క్లిప్పులు చూసుకోండి. తెలంగాణ రైతుల కష్టాలు పట్టని మీరు సిసలైన తెలంగాణ ద్రోహులు. సిరిసిల్ల రైతులు తెలంగాణ రైతులు కారా? సిరిసిల్ల మహారాష్ట్రలో ఉందా, కర్ణాటకలో ఉందా? వారికి కష్టాలు వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మీకు లేదా? మీ ప్రభుత్వంపై నమ్మకం లేక నన్ను ఆశ్రయిస్తే నేను వారికి భరోసా ఇవ్వనా, వారికి అండగా నిలవకుండా ఉండగలనా? 450 సంస్థల 70-80 కోట్ల రైతుల నాయకులు తెలంగాణ భవన్కి సంవత్సరం క్రిందట మార్చి 18 నన్ను కలవడానికి రాకేష్ తికెత్ గారు, యుద్ధవీర్ సింగ్ గారు పెద్దలందరూ రాలేదా? పాలుగారు మీరే ప్రధానమంత్రి అవ్వాలని సపోర్ట్ చేయలేదా? మీరైతేనే మేము కాంగ్రెస్ను చూసాం, 70 సంవత్సరాలు బీజేపీని చూసాం, రైతులకు అందరూ ద్రోహం చేస్తున్నారు, మీరైతే మాకు అన్ని విధాలు ఆదుకుంటారనే కదా నేను పిలవకుండా ఆయన వచ్చారు. కేసీఆర్ గారు కోట్ల రూపాయలు ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళకి, ఒక్క 10 నిమిషాలు వచ్చి ఆయన గంట వచ్చి మాట్లాడి వెళ్ళడానికి నేను ఒక రూపాయి ఇవ్వలేదే. ఎందుకంటే నేను రైతులకు అండగా ఉన్నాను, ఇప్పుడే కాదు నా జీవితం అంతా రైతులకు అండగా ఉన్నానని సంగతి, నిరుద్యోగులకు అండగా ఉన్నాను, లక్షల ఉద్యోగాలు ఇప్పించానని తెలుసు. మీ ప్రభుత్వంపై నమ్మకం లేక నన్ను ఆశ్రయించారు, తప్ప వారు ఆశ్రయించడం. ఇప్పుడు వాళ్ళు వస్తుంటే దారిలో అడ్డుకున్నారు, అది తప్ప వారు రావడం. 38 కుటుంబాలకి ఏదో నేను కొంత 1 గిఫ్ట్ ఇవ్వడం, 2 ప్రార్థించడం, 3 భరోసా ఇవ్వడం, 4 నేనేం చేయాలో వాళ్ళకి చేయడం నా బాధ్యత కాదా? మీ బాధ్యత కాదా? అది 1 కోటి కుటుంబాల మీద దాడి కాదా? 80 లక్షల నిరుద్యోగుల మీద దాడి కాదా? లక్షల ఉద్యోగుల మీద దాడి కాదా? తెలంగాణ ప్రజల మీద దాడి కాదా? ఇది తెలంగాణ మీద దాడా కాదా? అంటే నాకు మంచి ఆదరణ ఉంది మీకు, పీకే కేసీఆర్ మిత్రులు కదా, 7 సంవత్సరాలు మీరు చెప్పారు కేసీఆర్ గారు, ఆయన మీకు చెప్పింది నిజం కాదా? 28 సీట్లు అంటే ఎక్కువ రావు, మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టినా అన్నారా లేదా? నిన్న కూడా నేను పీకేతో టచ్లో ఉన్నా, నిన్న ఉదయం 6:30 పీకేని కేసీఆర్ గారిని భగవద్గీత మీదో బైబిల్ మీదో ఖురాన్ మీదో చేయేసి చెప్పండి, కేసీఆర్ గారు నేను 10000 కోట్లైనా ఖర్చు పెడతాను, ఇదిగో ఇది నువ్వు తీసుకో, నువ్వు దేశంలో ఒక పార్టీ పెట్టు, ముందు అన్ని పార్టీల్ని కలుపు, ఒక 60 MPలు మనతో ఉండాలి అని మీరు చెప్పారా లేదా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రైటా కాదా? ప్రశ్నించకూడదా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రైటా కాదా అని అడుగుతున్నాను. మీ ఇంట్లో భగవద్గీత మీద చేయేసి పీకే గారు కేసీఆర్ గారు చెప్పండి, మీరు అందరికంటే అద్భుతంగా మాట్లాడతారు కదా, నాకు మీకు ఏమీ గొడవలేదు కదా, నిన్న కాక మొన్న ఒక ఛానల్లో మీకు చెప్పాను కదా మీరు పిలిస్తే నేను వస్తా. ఇంత గౌరవించిన కేసీఆర్ గారు, భగవంతుడిలా చూసిన కేసీఆర్ గారు, పాద పూజ చేసిన కేసీఆర్ గారు, డబ్బులు అడగడానికి వచ్చిన కేసీఆర్ గారు, నా ద్వారా అన్ని సహాయాలు 2008 నుండి 2018 ద్వారా తీసుకున్న కేసీఆర్ గారు, ఈరోజు నేను తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరిగింది, 3 సంవత్సరాలు అక్కడ నేను ఫైట్ చేస్తున్నాను, ప్రతి నియోజకవర్గం ఆంధ్రాలో నేను తిరుగుతాను, మరి తెలంగాణ ప్రజలకు ఇంకా అన్యాయం జరుగుతుంది కదా, ఏంటి తేడా ఆంధ్రాకి తెలంగాణకి? 2 రాష్ట్రాలు నాకు 2 కళ్ళు కదా, ఇక్కడ నేను 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, అక్కడ చేస్తున్నాను, మీరు ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళే, నేను వచ్చాను, మీకు నాకు వెలుగుకి చీకటికి ఎంత తేడా ఉందో అంత ఉంది. ఎందుకు మీరు 1 రూపాయి తెలంగాణ కొరకు ఖర్చు పెట్టారా? మీ కుటుంబంలో 1000 మంది తెలంగాణ వారు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ కొరకు, మీరు కానీ మీ పిల్లలు కానీ మీ బంధువులు కానీ ఒక్కరైనా ఆత్మహత్య చేసుకున్నారా?
అంటే ఇలాగ ప్రశ్నిస్తే తప్ప. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.